ఉండేవాడు చైన్ దగ్గర ఉంటే ఒక సమయంలో ఆ పక్క ఊరి వాళ్ళు కొంతమంది తీర్థయాత్రకు పోతూ ఉన్నారు అక్కడ కూర్చుని ఉన్నాడు అయితే పేదరెడ్డి నువ్వు కూడా వస్తావటయ్యా తీర్థయాత్రకు వెళ్తున్నాం మేము అంటే నా దగ్గర డబ్బు దశకం లేదు కదా డబ్బుకేమొచ్చులే మేము ఇస్తామలే మంచి సహవాసం తగినటువంటి మైత్రి తీర్థయాత్ర చేయదగిన మైత్రి మేము సర్దుకుంటామలే రా అంటే ఇంతకంటే డబ్బు దశకం లేకుండా చూడవచ్చు ఈ ఇంత మంచి దత కూడా కుదరదు అలాగే వస్తాను నేను అని ఎవరికి చెప్పకుండానే వాళ్ళు వెంటబడ్డాయట వాడి వెళ్ళిపోయాడు ఈ నిప్పు అక్కడ ఉంది గుడిష మంచ అంతా ఒక చోటే ఆ నిప్పు చుట్టాది కాల్చుకోవడానికి ఎప్పుడు మండుతుండేది అది అట్టామండి అట్టామండి ఈ గుడిషకు అంటుకుంది అంటుకొని అది తగలబడిపోయింది మంచ గుడిష ఒక వర్రపో మేకపోతూ ఉండేది అతనికి అది కూడా దాంట్లో భస్మైపోయి భస్మైపోవటంలో వెళ్ళిపోయాడు అతను తన రోగం తాను కొడుకులు వచ్చి చూచారు చూస్తే గుడిసిపోయింది మంచి పోయింది ఏమి లేదు తగలబడిపోయింది ఏమిటా ఇది అది అంతా పగలిది చూస్తే ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి మేకగా మేక యొక్క శరీరానికి మానవ కళేబరానికి చాలా సన్నిహితత్వం ఉన్నది ఆ ఎముకలు చూచారట చూచారే పేతిరెడ్డి పోయాడురా చచ్చిపోయాడు ఇందులో ఇది తగలబడింది తగలబట్టంలో ఏ నిద్ర మీద ఉండుంటాడు చచ్చిపోయాడన్నారు అంత ఊరంతా పోయారు మా పెద్దమ్మ కొడుకులే చాలా వయసు చెల్లిపోయింది కొడుకులు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ అయిపోయినాయి ఇక చచ్చిన చచ్చే మాత్రం ఏమిట్లే పుణ్యాత్ముడే వెళ్ళిపోయాడన్నారు అక్కడి నుండి మహిళ పట్టారు కర్మకాండాలన్నీ చేశారు యావత్తు అయిపోయింది అంత చేసి ఏదో ఉన్నారు ఆ తిరిగాడు వాళ్ళు చాలా దూరం పోయారు వాళ్ళ వెంటబడి తిరిగి 6 నెలలకు వెనక్కి తిరిగాడు వెనక్కి తిరిగి వస్తున్నాయట చూస్తూ ఉంటే దగ్గరకు వచ్చాడు ఊరి దగ్గరికి ఇది గొడ్డ దగ్గర ఉన్న వాళ్ళంతా చూసారే ఆ వచ్చేది ఎవడురా ఎవడేమిటి వేతిరెడ్డి వేతిరెడ్డి 6 మాసాల కింద వచ్చినగా 6 మాసాల కింద వస్తే రా దయ్యమై వస్తున్నాడు దయ్యమై వస్తున్నాడు దయ్యమయ్యాడు వస్తూ ఉన్నాడు దయ్యమై వస్తే ఇంకా బ్రతకడానికైనా మనం పాదండ్రా అన్నారు గొడ్డను వదిలిపెట్టి ఊరు ఊళ్ళో పడ్డారు వచ్చి వీళ్ళంతా ఏమిటా అంటే వేతిరెడ్డి దయ్యమై వస్తున్నాడు వస్తున్నాడయ్యా పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చాయట ఇంటికి వచ్చి చూస్తే తలుపులు బంధించేశారు కొడుకులు దయమై రావటమే బంధించే ఒరే పెద్దాడా పెద్దాడా ఇదిగో నాయనా పెద్దాడు చిన్నాడు అదంతా బ్రతికుండగా కనుక నీవు ఎట్టా ఒరుచుకోమంటే అట్టా ఒరుచుకుంటావు నిన్ను కనుక మా తోడికి మాత్రం రావద్దు సుమా నిన్ను ఎట్టా ఒరుచుకోమంటే అట్టా ఒరుచుకుంటాం కనుక మా తోలికి మాత్రం రావద్దు మమ్మల్ని ఏం బాధించవద్దు ఏం బాధించడం రా చెబుతున్నాగా నిన్ను ఏ కొడుకు కొలమంటే ఆ కొడుకు కొలుతాం కొలుపడతారు ఇదేమిటి అని ఎవరినన్నా ఊళ్ళో పెద్దలు ఇదివరకు ఎరిగిన వాళ్ళు ఉన్నారేమో నేను వెళ్దామంటే వీడు వెళ్తు రావడం చూసేవరకే పాటు చూస్తున్నారు ఇక సందులో ఉంటుందా ఊరంతా తిరిగిన వాడు మళ్ళీ చెప్ప సంచారం కనిపించటం లేదు తనకి ఏం చేసి చచ్చేటట్లా ఇలా అయిపోయింది మన పని అనుకొని ఈ చాకళ్ళు ఉన్నారే మధ్యాహ్నం సమయంలో సాయంకాలం ప్రొద్దుడు పూట పోకుండా 4-5 కలిసి ఆ చెరువుకు పోయి గుడ్డలు ఉంచుకురావాలి కనుక ఈ చాకళ్ళు వస్తారులే ఇక్కడికి అప్పుడైనా వాటితో చెప్పుకుందాం అరే ఒక పెద్ద బాణ ఉంటే ఆ బాణ కింద కూర్చున్నాడు కనపడితే ఉండగా మరి కనపడితే పారిపోతారు చెప్పటానికి ఆ బాణ కింద కూర్చున్నాడట దగ్గరకు వచ్చిన ఉత్తర్వాత చెబుదామని వీళ్ళు భయపడుతూనే వేతిరెడ్డి వస్తాడేమో రా వస్తాడేమో మరి ఏం చేద్దాము మరి తప్పదాయ వృత్తి చేయక ఊరుకోరాయ వాళ్ళు
సరే పదండి. అట్లాగే భయపడుతూ వచ్చారు. వచ్చి ఆ బాణలు వరుసగా తీస్తూ ఈ బాణ ఇచ్చారు. ఇచ్చేవరకు ఒరే వెంకాయ వెంకాయ నన్ను ఎరగబట్రా అన్నాడు. ఓరి బాబో ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు వేదిరెడ్డి అని చెప్పి పెద్ద క్యాకేసేవాడు పడ్డాడు కింద. ఆవతల వాడు పెద్ద పెద్ద పిచ్చి కేకలేసి వాడు పడ్డారు. ఇద్దరు ముగ్గురు తెచ్చారు, గుండె వగిలి గుండె వగిలి చచ్చిపోయారు. ఇక వీళ్ళు ఆ మోటల గేట్లు అక్కడ వారవోయి చెడు పారిపోయారు. ఈ తాకళ్ళంతా పోయి ఊరు పడ్డారు. పడి ఇద్దరు తాకళ్ళు దొక్కేశాడు వేదిరెడ్డి వేళ. ఇద్దరు తాకడు చచ్చిపోయారు, తొక్కేశాడు భేతిరెడ్డి. ఇలా అట్టు ఉడికినట్టుగా ఉడికిపోతుంది ఊరు. అరే ఇద్దరు తాకల్ని తొక్కేశాడు ఈవేళ. ఇక ఏం కానున్నదో ఊరు. ఇక తలుపులు దీటల్లా, తలుపులు దీటల్లా. ఇక లోపలే బలమొత్తారు కూడా. బయటకు వచ్చే మరి ఎక్కడ వస్తాడు, ఎక్కడ వచ్చి కొడతాడు అని చెప్పి తలుపులు తీయటలేదట. అరే 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 ఎవడు కనిపించడా మనకి, ఎలాగురా ఇది, పైగా తిండి లేదు చెప్పలేదు నాకు. ఆ ఇట్లాగో చుట్టుకుంది ఏమిటి కర్మ అని. ఓ సాలి శక్తి ఉన్నాయట, సాలి కోటమ్మని. ఆమె దగ్గర నేను ఎప్పుడు పంచలు నేయించేదాన్ని, నేయించేవాడిని. ఆమెకేమైనా గుర్తుందేమో అని ఆ ఇంటి ప్రక్కని వచ్చి ఆ వాసారంలో కూర్చున్నాడు. ఆ చూరి కింద బయటకు వచ్చే మాట్లాడదాం మాంటి అర్ధరాత్రి సమయంలో ఏమయో నేను బయటకు వెళ్ళాలి, అల్పసంఖ్యకి వెళ్ళాలి. ఒంటేది ఓ స్నీదుంపలు వేదిరెడ్డి వచ్చే, వేదిరెడ్డి వచ్చే మరి ప్రమాదం కదా, లోపలే ఉండు, లోపలే ఏదన్నా కొండ పెట్టుకో, చిచ్చి కొండ పెట్టుకోవటం పాడా. మరి ఎట్టాగు, ఏమి లేదు, ఒక తాడు పెట్టి నన్ను అడుగు. తాడు పెట్టి నేను పోయి బయట కూర్చుని వస్తా, లోపలికి వాళ్ళు భేతిరెడ్డి వచ్చినా కాకేస్తా, కాక వెంటనే నువ్వు లాక్కో లోపలికి ఉంది, లాక్కుంటే లోపలికి వస్తా. సరే సమ్మతి వాడుతా దా బాగా బిగించి తాడు నడుముకి. లోపలేమో ఆడు కూర్చున్నాడు, ఇవేమో బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ చూరు కింద కూర్చుంటుంది పాపం. కోటమ్మ కోటమ్మ నన్ను ఎరగవా, ఓరి బాబో ఇక్కడే ఉన్నాడయ్యో వేదిరెడ్డి అని ఒక పెద్ద పిచ్చి కాకేసింది. కాకేసే వరకు లాగాడు. లాగటంలో దీనికి అడ్డం పడింది, వాకిటికి అడ్డం పడింది. లాగటంలో పిచ్చి కాకలేస్తుంది, ఇటు లోపల పిచ్చి కాకలేసి ఈ లాగటంలో ఇది వచ్చింది. పిచ్చి కాకలేసి వాళ్ళు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. ఏదైతే అలవారు ఉంది ఊరు, రాత్రి ఇద్దరు సాలి చెట్లను దొక్కాడు, ఇద్దరు సాలి చెట్లను దొక్కేశాడు భేతిరెడ్డి. అట్టి సమయంలో వచ్చాయట ఒక సాయి గారు తహసీల్దార్ ఊళ్ళోకి. వచ్చే ఈ కళాల మనుషులు, బాబు మేము రావటానికి వీల్లేదయ్యా, భేతిరెడ్డి చూస్తున్నాడు ఊళ్ళో, మేము రావడానికి వీల్లేదు, మా వల్ల కాదు. అదే ఎవడరా భేతిరెడ్డి చెప్తే కొట్టాను నేను. ఎవడు వాడు ఏం చేస్తారు, మరి పెద్ద అధికారిగా సరే తప్పేదే ఉందని చెప్పి బయలుదేరారట. ఆ రత్త తావిడు ఉంది కచేరీ దగ్గర చేరారు ఇచ్చాళ్ళు మునసబు కారణం తహసీల్దారు. చేరిన సమయంలో ఆ తహసీల్దారు కూడా వచ్చాడు కనుక ఊళ్ళో పెద్దలంతా చేరారు. ఇక్కడ ఇక్కడ చేరారు మన సంగతి అసలు ఏమిటో నన్ను చూస్తే ఈ రకంగా కావటం, తేల్చుకుందామని బయలుదేరాడు వేతిరి. ఇంతలోకే మంగళని పిలుచుకురమ్మన్నా ఆవిట, మంగళని పిలుచుకొచ్చి క్షవరం చేయించుకోవటానికి తహసీల్దారు ఒక పక్క చేశాడు క్షవరం. చేసే వరకు వస్తున్నాడు వేదిరెడ్డి, ఇక్కడైతే జాగుతుంది మనకి అని. ఒరే ఆ వచ్చేది ఎవడరా అన్నారు. ఎవడేంటి వేదిరెడ్డే, ఈ మూనసబు కరణము ఎట్టాళ్ళు
ఈ మంగళి ఎడిపారిపోయారు అంటే అక్కడ వాడు అసందులు లేదు. వీడేం చేశాడు, తహసీల్దారు గుర్రానికి గుర్రాన్ని వెనక్కి కాదు కట్టేసి కోట దిగొట్టుంది కట్టేసి ఉంది. అరే భేతరిటి వస్తున్నాడని అన్నారే వీడంతా పారిపోయారు మన కొట్టుకుంటాడేమో అని చెప్పి వీడు గబాన్ని పోయి గుర్రం మీద పడ్డాడు. పాడి రోడ్డు తనుంటున్నాడు దాన్ని దాన్నే వరకేది ఓడగొట్టుకుంది. మేపు ఓడగొట్టుకుని పరిగెత్తుంది. ఇక అది వచ్చి ఆస్తుంది సాయిబు గారిని వెనక కాదు కట్టుంది కాదు పాడు పట్టుకోయ్యా వేస్తూ ఉంటే అంటే ఆయన అరే భేతిరెడ్డి నీకు సలాం రా, అరే భేతిరెడ్డి నీకు సలాం, అరే భేతిరెడ్డి నీకు సలాం రా అంట ఆయన. శ్రీ సంగామన్న నిపుణ విలాస కథారి రుద్ది లంపట చిత్తోల్లాసన దట్టావే దవ్యాస వచో విభవ లచ్చ హరిహరనాథ.